యాక్చువల్గా ఈ గేమ్ చాలా పెద్ద పెద్ద గ్రౌండ్లో ఆడాలి, అట్లీస్ట్ కొంచెం పెద్ద స్పేస్ ఉండాలి. కానీ మా ఇంటి ముందంతా చిన్న చిన్న సందులు, సన్నటి సందులు ఆడుతున్నారు. ఎలా వద్దులే నాన్న, దెబ్బలు తగులుతాయి, వేరే ఆట ఆడుకుందామంటే, లేదక్కా ఈ ఆట ఇలా ఎక్కడైనా ఆడొచ్చు, ఇలా ఆడొచ్చు, బాగుంటుంది అన్నారు. ఈ గేమ్ పేరు ఏంటంటే, మా ఊర్లో దీన్ని ఏడు పెంకుల ఆట అంటారు. ఎందుకు అంటే ఆ మధ్యలో పెట్టే రౌండ్ గీసి కొంచెం ఆ మధ్యలో ఒక ఏడు పెంకులు పెట్టేవాళ్ళు ఇంతకుముందు. అదే కుండ పగిలితే వచ్చే పెంకులు ఉంటాయి కదా అవి, ఇప్పుడు మట్టి కుండలు అవి లేవు కాబట్టి రాళ్ళు పెట్టుకున్నారు ఈ పిల్లలు. ఈ ఏడు పెంకులు మధ్యలో రౌండ్ గీసేసి పెట్టేవాళ్ళు. సో టూ టీమ్స్గా డివైడ్ అవుతారు. ఒక టీంలో ఒక పర్సన్ ఒక వచ్చేసి ఆ బాల్ని దూరం నుంచి లైక్ క్రికెట్లో బాల్తో ఎలా వేస్తారో, బౌలింగ్ ఎలా చేస్తారో ఆ టైప్లో చేసి ఆ రాళ్ళను పడగొట్టాలి. పడగొట్టాక అవన్నీ చెల్లా చెదురు అయిపోతాయి కదా, అప్పుడు ఆ చెల్లా చెదురు అయిన వాటిని అదే టీం మెంబర్స్, ఎవరైతే ఏ టీం మెంబర్ అయితే పడగొడతాడో పెట్టాలి. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, అలా అని చెల్లా చెదురు అయిపోగానే వీళ్ళందరూ పరిగెత్తేస్తారు. ఎందుకంటే ఆపోజిట్ టీం మెంబర్ బాల్ని క్యాచ్ చేసి ఈ రాళ్ళు పడేసిన టీంలో ఏ మెంబర్నైనా సరే ఆ బాల్తో కొట్టారు అంటే వాళ్ళు అవుట్. సో వాళ్ళు ఆ బాల్ని వీళ్ళకు తగలకుండా వీళ్ళు అవన్నీ మళ్ళీ యథావిధిగా ప్లేస్ చేయాలి. సో ఈ క్రమంలో ఏంటంటే, వాళ్ళు ఈ బాల్ ఇలా కొంచెం దూరంగా ఇంగానే బాల్ అంటే అటే వెళ్ళిపోతుంది కదా, ఈలోపు వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఎట్టకడకడగా పెట్టేసేవాళ్ళు అనమాట. సో ఈ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆ గేమ్కి ఇలాంటి స్ట్రీటే బెటర్ అని. ఎందుకంటే సో ఈ బాల్ అటువైపు వెళ్ళిందంటే ఇటువైపు వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు, బాల్ ఇటువైపు వెళ్ళిందంటే అటువైపు వాళ్ళు వచ్చి పెట్టుకునే వాళ్ళు. చూడ్డానికి భలే ఫన్నీగా అనిపించింది, ఎంటర్టైనింగ్గా కూడా అనిపించింది. మధ్య నెక్స్ట్ ఈ గేమ్ ఏంటంటే కుంటుల్లా అంటారు. కుంటుల్లా అంటే కుంటుకుంటూ వెళ్ళి వేరే వాళ్ళని తాకాలి. ఇది కైండ్ ఆఫ్ వాళ్ళకి వార్మప్ గేమ్ అంట. అంటే ఒక గేమ్కి ఇంకొక గేమ్కి మధ్యలో ప్రిపరేషన్ టైంలో ఈ గేమ్ ఆడుకుంటారట్టుంది. కుంటుకుంటూ వెళ్ళి టచ్ చేయాలి, బట్ కాలు మార్చకూడదు. ఏ కాలుతో అయితే కుంటూ ఉంటారో ఆ కాలుతోనే టచ్ చేయాలి. కొంచెం కష్టం అంటే బ్యాలెన్స్ చేసుకోవడం. అది దీనికి టెక్నిక్స్ కూడా ఉంటాయి. కాలిని కొంచెం వెనక్కి ఎక్కువగా ఊపుతూ ఆడితే కనుక అది స్టెప్స్ ఎక్కువ పడతాయి. అది చిన్న వాళ్ళైనా కాదు, పెద్దవాళ్ళని కాదు. అక్కడక్కడే జంప్ చేస్తూ ఉంటే అక్కడక్కడే ఉంటారు, కానీ వాళ్ళని తాకడం కష్టము. అలా ఏవో టెక్నిక్స్ ఉన్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఆడేస్తున్నారు. సో కొంచెం సేపు ఈ వార్మప్ గేమ్ వాళ్ళు ఆడాక ఇంకా నెక్స్ట్ గేమ్కి ప్రిపేర్ అయ్యారు. ఈ వార్మప్ గేమ్ అంటున్నారు, నెక్స్ట్ ఏం గేమ్ ఉంటుందంటే యూజువల్ ఆల్ టైమ్ ఫేవరెట్ కబడ్డీ గేమ్. నాకే కాదు వీళ్ళకి కూడా ఫేవరెట్ గేమ్ అంట. ఇంకా ఈ గేమ్కి ప్రత్యేకంగా రూల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది అందరికీ తెలిసిన గేమే. ఈ గేమ్లో వాళ్ళు ఇంకా కింద పడి మీద పడి చిన్న పిల్లలు తగులుతాయన్న టెన్షన్ మనకైతే ఉన్నది, కానీ వాళ్ళు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఆడారు. ప్లేస్ చిన్నగా ఉంటే అటువైపు నుంచి ఇటువైపుకు వాళ్ళే టీమ్స్ చేంజ్ అవుతాయి. అంటే యూజువల్గా టూ టీమ్స్ సప్కి టూ
అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు ఉండాలి కదా. పాపం అంత ప్లేస్ వీళ్ళకు అవైలబిలిటీ లేదు కాబట్టి ఎవరైతే కూతకు ఎప్పుడు ఒకే వైపు నుంచి వస్తున్నారు, ఎందుకు అంటే టీమ్స్ మారుతున్నారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఈ ప్లేస్ ఏదేమి ప్లే గ్రౌండ్ ఏం కాదు, ఇది ఒక చిన్న టెంపుల్ దగ్గర ఉండే ప్లేస్, బ్యాక్ సైడ్ విగ్రహం ఉంది. సో మళ్ళీ అవన్నీ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి తులసి మొక్క కూడా ఉంది. అందుకనేసి వీళ్ళు టీమ్సే మారుతారనమాట. కూత ఎప్పుడు ఒకవైపుకే వస్తారు, ఓన్లీ కూత రావాల్సిన టీమ్ మెంబర్స్ చేంజ్ అవుతూ ఉంటారు. సో అలాగ కబడ్డీ గేమ్ని వీళ్ళు పిచ్చి పిచ్చిగా ఒక గంట సేపు అయినా ఆడారేమో, ఇంకా వాళ్ళకైనా తృప్తి తీరలేదు. కానీ ఒక డస్టర్ గేమ్ అనేది ఆడారు. డస్టర్ గేమ్ కూడా ఐ థింక్ స్కూల్స్లలో అంత పెడతారనుకుంటాను. ఆ డస్టర్ గేమ్ ఏంటంటే మధ్యలో ఒక చిన్న డస్టర్ని పెట్టేసి టూ టీమ్స్ ఉంటారు. ఆ టీంలో నుంచి ఒక మెంబర్, ఈ టీంలో నుంచి ఒక మెంబర్ వచ్చేసి రౌండ్గా తిరుగుతూ ఆ డస్టర్ని తీసుకెళ్ళిపోవాలి. ఏ టీం అయితే తీసుకెళ్తారో వాళ్ళకు ఒక పాయింట్. అలాగ చిన్నపిల్లలు కొంచెం సేపు ఆ డస్టర్ గేమ్ని ఆడుకున్నారు. నెక్స్ట్ గేమ్, దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఆల్ టైమ్ ఫేవరెట్ విలేజ్ గేమ్, అండ్ దాట్ ఈస్ కోకో. ఈ కోకో కూడా ఐ థింక్ రూల్స్ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఇఫ్ ఇన్ కేస్ టూ టీమ్స్ ఉంటాయి, ఒక టీమ్ ఏమో లైన్గా సీక్వెన్షియల్గా లైన్గా కూర్చుంటారు, ఒకరు అటువైపు ఫేస్ చేస్తారు, ఇంకొకరు ఇటువైపు ఫేస్ చేస్తారు. సో ఆ చివర ఒక పర్సన్, అదే టీం మెంబర్ నుంచి ఒక పర్సన్ నిలబడి ఉంటారు, తను వెళ్ళి స్టార్ట్ చేయాలి గేమ్ని. సో ఆపోజిట్ టీంలో కొంత మెంబర్స్ వచ్చేసి అక్కడొకరు నించుంటారు. వీళ్ళు ఏంటంటే వెళ్ళి ఆపోజిట్ టీం మెంబర్స్లో ఎవరైతే నించుంటారో వాళ్ళని తాకాలి, అవుట్ చేయాలన్నమాట. కానీ ఈ క్రమంలో ఏంటంటే ఆపోజిట్ టీం మెంబర్స్కి ఈ లైన్గా కూర్చున్న వాళ్ళ మధ్యలోంచి వెళ్ళే రైట్ ఉంటుంది, బట్ వీళ్ళకు ఉండదు. వీళ్ళు ఏంటంటే వెంటనే పక్కన వాళ్ళకి కో పెట్టాలి, అప్పుడు పక్కన వాళ్ళు కూర్చున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళని టచ్ చేయాలి. కాకపోతే ఇంకొక రూల్ ఏంటంటే ఎప్పుడు యూనిడైరెక్షనల్, మనకు వెనక్కి ముందుకు వెళ్ళడానికి లేదు. ఒక రౌండ్ తిరుగుతుంటే ఆ రౌండ్లోనే ఏదర్ సర్క్యులర్ ఆర్ యాంటీ సర్క్యులర్ ఆర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఏదో ఒక డైరెక్షన్లోనే గేమ్ ఆడాలి తాకాల్సిన వాళ్ళు. వీళ్ళు కూడా అదే డైరెక్షన్లో వెళ్ళాలి, కానీ మధ్యలో నుంచి వెళ్ళే రైట్ ఉంది ఈ గేమ్లో. కాకపోతే టూ టీమ్స్కి కొంచెం రూల్స్ విషయంలో ఒకరేమో మధ్యలో నిలబడితే అవుట్ కాదంటారు, ఇంకొకరేమో మేము అవుట్ చేయొచ్చు అన్నారు. బట్ సమ్హవ్ మధ్యలో మన లాంటి వాళ్ళం ఉన్నాం కాబట్టి, ఆడియన్స్ ఉన్నాం కాబట్టి కొంచెం అది కన్విన్స్ చేసేసి కాంప్రమైజ్ చేసేసి మధ్యలో ఉన్నప్పుడు అవుట్ కాదు అన్న రూల్ని మనం ఒకటి యాడ్ చేసేసి గేమ్స్ ఆడేశారు.
ఇంకొక ఇలా మనం ఇక్కడ ఆడుకునే గేమ్స్కి ఏంటంటే దిస్ ఇస్ ఆల్ ఫర్ మనకు టైం స్పెండ్ చేయడానికి, హెల్త్కి, ఐ మీన్ బాడీలో మూమెంట్స్కి, వీటికి తప్ప రూల్స్ ఎగ్జాక్ట్గా ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఊర్లలో ఆడుకునే గేమ్స్కి, చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్కి. అందుకని అప్పటికప్పుడు మనకు తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకుంటూ ఉంటారు కూడా పిల్లలు. సో అలాగా ఈవినింగ్ని ఆల్మోస్ట్ ఒక 2-2.5 అవర్ అన్ని గేమ్స్ ఆడారు. ఇంకా గేమ్స్ ఉన్నాయి అని ఆడతామన్న టైంలో కొంతమంది పిల్లల పేరెంట్స్ వచ్చేసి పిలిచేస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారా అనుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపరేషన్స్ అని చెప్పారంట, చెప్పారు. యా, అది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇంకా చాలు, మోర్ దాన్ 2.5 అవర్ ఆడుకున్నారు కాబట్టి. సో నాకు ఈ వీడియో, ఈ అద్భుతమైన వీడియో వాళ్ళు ప్రజెంట్ ఇచ్చారు కాబట్టి నా వైపు నుంచి చిన్న ప్రజెంట్ కింద అందరికీ ఒక పెన్ ప్రజెంట్ చేశాను. బికాస్ ఎగ్జామ్స్ కదా, బాగా రాయాలి అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా కొత్త కొత్త గేమ్స్ ఆడతాం ఒక తీసుకోండి మీరు వీడియో అన్నాను. యా, ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి, గోళీలాట విచ్ ఇస్ మై ఫేవరెట్, ఇంకా ఏవో కొన్ని గేమ్స్ చెప్పారు, కొన్ని నాకు పేర్లు కూడా గుర్తులేవు. అంటే ఒంగుళ్ళ దూకుళ్ళ దానికి ఏదో ఇంకొక పేరు చెప్పారు. అలాగే చాలా గేమ్స్ ఉన్నాయి, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఆడుతున్నారు కానీ అది ఎంత ఉపయోగపడుతుందో ఫ్యూచర్లో మనకు తెలుసు, బికాస్ మనం ఇప్పుడు ఆ ఫ్యూచర్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. సో మనం పిల్లలకి ఇలాంటి ఆటలు ఆడుకోవడానికి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.